स्टेट इलेक्शन कमीशन, ओके स्टेट इलेक्शन कमीशन संबंधी मन को पंचायतराज संस्थल एवो पंचायतराज संस्थल संबंधी एन कल मत राष्ट्र एन कल कमीशन निर्वहिस्टी पे राष्ट्र एन कल कमीशन राष्ट्र एन कल कमीशन अटे गवर्नर चे नियमिंपबड़े कमीशन एन कल निर्वहिस्ट राष्ट्र एन कल गवर्नर चेत नियमिंपबड़े कमीशन एंतवर पदवी अंटे आरो लेदा अरवे रूम संवस पेर्कबड़ी वीर राष्ट्र एन कल कमीशन नियमिते गवर्नर अनेपड़ी తొలగించే అధికారం మాత్రం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతికి ఉంటుంది. ఒక హైకోర్టు న్యాయమూర్తిని తొలగించిన పద్ధతిలోనే తొలగిస్తారని చెప్పి పేర్కొనబడింది. సో రాష్ట్రాలలో స్థానిక స్వపరిపాలనా సంస్థల ఎన్నికలను నిర్వహించడం కోసం రాజ్యాంగబద్ధంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఒక ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి 73 రాజ్యాంగ సభ సూచిస్తుంది. దాని ప్రకారమే రాష్ట్రాలలో గవర్నమెంట్ చేత ఒక ఎన్నికల కమిషన్ నియామకం చేస్తారు. వారు వారి యొక్క పదవీ కాలం 6 లేదా 62 సంవత్సరాలుగా ఉంటుంది. వారిని అసమర్థత దుష్ప్రవర్తన అనే కారణాల పైన పదవి నుంచి తొలగించేటప్పుడు మాత్రం ఎవరికి అధికారం ఉంటుంది అంటే రాష్ట్రపతికి అధికారం. ఏ పద్ధతిలో తొలగిస్తారు? రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిని తొలగించిన పద్ధతిలోనే తొలగిస్తారు. రైట్. నెక్స్ట్ 283 ఎల్, ఇది కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపజేయడం. వాస్తవంగా కేంద్రపాలిత ప్రాంతాలలో ఎక్కువ శాతం పట్టణాలు పట్టణ ప్రాంతంగా ఉన్నవి లేక నగర ప్రాంతంగా ఉన్నవి అయినా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇక్కడ గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి పాండిచ్చేరి కిందికి 8 గ్రామ పంచాయతీలు వస్తాయి. ఇలాంటి గ్రామం ఎక్కడైనా ఉన్నట్లయితే ఆ ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన విషయాలలో కేంద్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలను అనుసరించి ఇక్కడ పరిపాలన నిర్వహించబడుతుంది. కాకుంటే పాండిచ్చేరి కిందికి 8 గ్రామాలు మాత్రమే వస్తాయి అంటున్నా. దానికి సంబంధించిన పరిపాలన విషయాలని అక్కడ ఉండేటటువంటి శాసనసభ నిర్ణయించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలను అనుసరించి మాత్రమే కేంద్రపాలిత ప్రాంతాలు పరిపాలన సంబంధించిన నిర్ణయాలను విషయాలను అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వం నిర్వహిస్తుంది. మామూలుగా ఢిల్లీకి పాండిచ్చేరికి సొంత శాసనసభలు ఉన్నాయి కాబట్టి స్థానిక స్వపరిపాలన సంస్థలు రాష్ట్ర జాబితాలో ఉన్నాయి కాబట్టి వారు దానిపై నిర్ణయం తీసుకుంటారని చెప్పి మీరు ఆలోచిస్తుండొచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే భారత సమాఖ్యకు సంబంధించినటువంటి అంశాలు కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించవు. అంటే కేంద్రం ఏ విధంగానైతే రాజ్యాంగం నుంచి అధికారాలను గ్రహించిందో రాష్ట్రాలు అదే విధంగా 7వ షెడ్యూల్ అనుసరించి రాజ్యాంగం నుంచి అధికారాలు పొందినాయో అదే అంశాన్ని మనం కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపజేయడానికి అవకాశం లేదు. ఎందుకని అంటే కేంద్రపాలిత ప్రాంతాలు భారత సమాఖ్యలో భాగం కావు. భారత సమాఖ్యలో భాగం కావంటే 7వ షెడ్యూల్లో పేర్కొన్నటువంటి అధికారాల పంపిణీ అనే పంపిణీ లేక జాబితాలు వర్తించవు. అంతే, భారతదేశంలో భాగం కావు. నేను చెప్పేది భారతదేశంలో భాగం కావని చెప్పడం లేదు. ఏంటో భాగం కావు సమాఖ్య. సమాఖ్య అంటే ఏది వర్తించదు? 7వ షెడ్యూల్ వర్తించదు. అది
దానికి మీరు మరి భారతదేశానికి సంబంధం ఏమి సమాఖ్యాల భాగం కాదు అది కాదు. సమాఖ్యాన్ని ఇక్కడ దేని ఆధారం చేసుకుని సమాఖ్యాన్ని నిర్ణయిస్తున్నాం, అధికారాల పంపిణీ. ఈ అధికారాల పంపిణీకి సంబంధించినటువంటి అంశాలు జాబితాలు అనేటటువంటి స్థానిక స్వపరిపాలన సంస్థలకు వర్తింపజేసేటటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో రాష్ట్రాల మాదిరిగా కేంద్ర పాలిత ప్రాంతాలు సొంత చట్టాలను చేసుకొని అమలు పరిచే అవకాశం ఉండదు. ఎవరి ఆదేశాలను పాటించాలంటే కేంద్రం అనేది ఇక్కడ మొదలు. రైట్, నెక్స్ట్ 243 ఎం అంటే మినహాయింపు. ఎక్కడ మినహాయింపులు ఉంటాయి, ఎందుకు మినహాయింపులు ఉంటాయి, మినహాయింపులు ఉండడానికి గల కారణాలు ఏంటి అంటే మనకు ఎక్కడైతే షెడ్యూల్డ్ జాతులు షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన ప్రత్యేకమైన డెవలప్మెంట్ కౌన్సిల్లు ప్రత్యేకమైన అభివృద్ధి మండలులు ఉంటాయో అక్కడ ఈ పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటుకు మినహాయింపులు ఇస్తారు. ఎక్కడైతే ఏంటి షెడ్యూల్డ్ జాతులు షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన ప్రత్యేక అభివృద్ధి మండలులు ప్రత్యేక అభివృద్ధి మండలు కౌన్సిల్స్ ఎక్కడైతే ఉంటాయో డెవలప్మెంట్ కౌన్సిల్స్ ఉంటాయో అక్కడ వీటికి మినహాయింపు ఉంటుంది, వీటి ఏర్పాటుకు మినహాయింపు ఉంటుంది. ఎందుకని అంటే షెడ్యూల్ జాతులు షెడ్యూల్ తెగల ప్రజలు నివసించే ప్రాంతాలలో ప్రత్యేకమైన డెవలప్మెంట్ కౌన్సిల్ని ఏర్పాటు చేసి రాజ్యాంగ ప్రకారమే వాటికి అధికారాలు కల్పించి వాటికి ఎన్నికలు నిర్వహించి వాటికి నిధులు కేటాయించి అవి అభివృద్ధి పనులు చేపట్టి నిర్వహించేటప్పుడు నువ్వు కొత్తగా మళ్ళీ ఈ స్థానిక స్వపరిపాలన సంస్థను ఏర్పాటు చేస్తే ఇందులో ఓ సమస్య వస్తుంది. ఏంట సమస్య వాటికి సమస్య వస్తుందంటే అధికారులు చేసేటువంటి ఎవరి అధికార పరిధి ఏ మేరకు ఉంటుంది. ఇప్పుడు మీకు డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పాటు చేసినాం అంటున్నాం 6వ షెడ్యూల్ గుర్తుందా, 6వ షెడ్యూల్ అంటే ఏడిఎం, 6వ షెడ్యూల్ అంటే ఏడిఎం గుర్తుందా అంటున్నాను. అస్సాం త్రిపుర మిజోరాం మేఘాలయ ఏడిఎం అంటే ఎన్నో షెడ్యూల్ 6వ షెడ్యూల్ ఈ రాష్ట్రాలలో ఏమి ఏర్పాటు చేసినాం షెడ్యూల్డ్ తెగలు షెడ్యూల్డ్ జాతుల కోసం ప్రత్యేకమైన అభివృద్ధి మండలులను ఏర్పాటు చేస్తారు. ఎక్కడ అస్సాం త్రిపుర మేఘాలయ మిజోరాం ఈ మండలులకు ఏర్పాటు చేసిన తర్వాత వాటికి 6వ షెడ్యూల్లో పేర్కొన్నట్లుగా ఇప్పుడు ఈ పంచాయతీరాజ్ సంస్థలని స్థానిక స్వపరిపాలన సంస్థలని ఏర్పాటు చేస్తే వాటికి ఏ అధికారాలు అయితే ఉంటాయో వాటికి ఏ నిధులైతే కేటాయించాలో అవన్నీ కూడా ఈ ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్లకు అధికారాలు ఇచ్చినారు, డబ్బులు ఇచ్చినారు, వాటికి ప్రజలే ఎన్నుకునే ప్రతినిధులు ఇచ్చినారు. అంటే ఇప్పుడు ఈ స్థానిక స్వపరిపాలన సంస్థలు చేసే పని ఎవరు చేస్తున్నారు, ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్ చేస్తున్నారు. అవి ఎలా ఏర్పడినవి, రాజ్యాంగ ప్రకారం అధికారాలు ఎక్కడి నుంచి తీసుకున్నవి, రాజ్యాంగం నుంచి. ఇప్పుడు మరి ప్రత్యేకమైన మళ్ళీ ఒక పంచాయతీరాజ్ సంస్థను ఇంకో దాన్ని ఏర్పాటు చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఎవరి అధికారాలు ఏమిటియో తెలుసుకోవటం ఇబ్బంది అవుతుంది, రెండింటి మధ్యన క్లాష్ వస్తే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో రాజ్యాంగ నిర్మాణ మన 73వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చిన మార్పు ఏంటంటే ఇందులో పేర్కొనబడింది ఏంటంటే ఎక్కడైతే ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని ఏర్పాటు చేయబడి ఉంటాయో ఆ ప్రాంతాలలో ఈ పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటుకు ప్రత్యేకమైన మినహాయింపు ఉంటుంది అని చెప్పి పేర్కొనబడింది. రైట్, అర్థమైతే అర్థం కాలేదా, కాకపోతే చెప్పండి అంతేగాని ఎటో చూసుకుంటా ఎటో ఆలోచించుకుంటా కూర్చుంటే నాకు అర్థం కాదు. ఫస్ట్ భారత
భారతదేశంలో షెడ్యూల్డ్ జాతులు షెడ్యూల్ తెగల అభ్యున్నతి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఐదవ షెడ్యూల్ ఆరో షెడ్యూల్ రాజ్యాంగంలో చేర్చిన ఐదవ షెడ్యూల్ యొక్క ఉద్దేశం కానీ ఆరో షెడ్యూల్ యొక్క ఉద్దేశం కానీ ఏంటి అంటే మన దేశంలో షెడ్యూల్ జాతులు షెడ్యూల్ తెగలు నివసించే ప్రాంతాలలో వాళ్ళ అభివృద్ధి కోసం కానీ వాళ్ళ అభ్యున్నతి కోసం కానీ ప్రత్యేక చర్యలు చేపట్టవచ్చును. ఐదవ షెడ్యూల్ అంటేనే దేశం మొత్తం మీద ఉన్న షెడ్యూల్ జాతులు షెడ్యూల్ తెగలు వస్తారు. ఆరో షెడ్యూల్ అంటే మాత్రం అస్సాం త్రిపుర మిజోరాం మేఘాలయ. ఈ అస్సాం త్రిపుర మేఘాలయ మిజోరాంలలో ఏమున్నవి అంటే ప్రత్యేకంగా ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఉన్నది. ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంటే రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసిన ఇప్పుడు మనం ఒక గ్రామ పంచాయతీని ఓ జిల్లా పరిషత్ని ఓ మండల పరిషత్ని ఏర్పాటు చేస్తే వాటికి ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు వస్తే వాళ్ళకు అధికారాలు కల్పిస్తే వాటికి నిధులను కల్పిస్తే అవి ఎలా పనిచేస్తాయో అలాంటి అధికారాలు అలాంటి నిధులు అలాంటి ఎన్నిక మొత్తం కూడా ఎవరికి ఇచ్చినా ఎవరికి కల్పించినాము అభివృద్ధి ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంటే ఆల్రెడీ ఏం చేస్తున్నావు ఇవి ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం పాటుపడుతున్నాయి. అలాంటి అప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్త సంస్థలు ఏర్పాటు చేస్తే సమస్య వస్తుంది. కొత్త సంస్థలు ఏర్పాటు చేస్తే ఏమవుతుంది వాళ్ళకి ఏం అధికారాలు ఉంటాయి వీళ్ళకి ఏం అధికారాలు ఆ విభజన చేయడం ఇదంతా సమస్యాత్మకంగా ఉంటుంది. కాబట్టి 73 రాజ్యాంగ సవరణ చేసినప్పుడు ఈ ప్రాంతాలలో ఏ ప్రాంతాలలో షెడ్యూల్ జాతులు షెడ్యూల్ తెగలు నివాసం ఉండే ప్రాంతాలలో ఏవైనా ప్రత్యేకమైన ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన ప్రాంతాలలో కూడా వీటి ఏర్పాటుకు ప్రత్యేకమైన మినహాయింపు ఉంటుంది. ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అంటే పాత శాసనాలను వర్తింపజేయడం. పాత శాసనాలను వర్తింపజేసే సందర్భం ఏంటంటే ఇందులో యాక్చువల్ గా రాయబడింది ఏంటంటే ఈ 73 రాజ్యాంగ సవరణ ఎప్పుడు అమల్లోకి వచ్చింది 24 ఏప్రిల్ 1993. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అంటే 73 సవరణ అమల్లోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సర కాలం వరకు అంటే ఏంటి 24 ఏప్రిల్ 1994 వరకు స్థానిక స్వపరిపాలన సంస్థలు ఏ జాబితాలో ఉన్నవి ఈ 73 సవరణ ఎప్పుడు చేసినారు 92 ఎప్పుడు అమల్లోకి వచ్చింది 93 అంటే ఇప్పటి వరకు ఆయా రాష్ట్రాలలో స్థానిక స్వపరిపాలన సంస్థలు ఉన్నట్టా లేనట్ట ఉన్నవా లేవా ఉన్నవి స్థానిక స్వపరిపాలన సంస్థలు ఎప్పుడు ఏర్పాటు చేసినాయి ఇప్పుడు 73 సవరణ ద్వారా వాటికి ఏం లభించింది రాజ్యాంగ భద్రత లభించింది స్థానిక స్వపరిపాలన సంస్థలు ఏ జాబితాలో ఉన్నవి రాశారు వాటి పరిపాలన కోసం చట్టాలు ఎవరు చేస్తారు రాష్ట్ర ప్రభుత్వాలు అంటే సవరణ ఇప్పుడు వచ్చింది అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత ముందే ఏం చేసి ఉంటాయి వీటి ఏర్పాటు కోసం చట్టాలు చేసి ఉంటాయి ఆ చట్టాలు ఈ సవరణ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఒక సంవత్సర కాలం వరకు అమల్లో ఉండవచ్చు పాత శాసనం ఇది ఒకటి. దీంట్లో రెండో అంశం కూడా ఉంది. రెండో అంశం ఏంటంటే 73వ రాజ్యాంగ సవరణ లేదా 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే ఉన్నదో దాని యొక్క మౌలిక స్వరూపానికి 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఏదో దాని మౌలిక స్వరూపానికి విరుద్ధం కాని రీతిలో రాష్ట్రాలు సొంత శాసనాలు చేసుకోవచ్చు తప్పేం లేదు. ఎలా ఉదాహరణకి మనకు ఎన్నెంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన చర్మూడు ఈ ఎన్నికలు జరిపేటప్పుడు ఎలా జరపాలని చెప్పింది జిల్లా పరిషత్కు అధిపతి
ప్రత్యక్షమా పరోక్షమా? పరోక్షం. కానీ జిల్లా పరిషత్తులో పనిచేసే ప్రతినిధులు ప్రత్యక్ష, మండల పరిషత్తులో పనిచేసేటటువంటి అధిపతి పరోక్షం, ప్రతినిధులు. మన రాష్ట్రంలో మండల పరిషత్ అన్నాం, చాలా రాష్ట్రాల్లో తాలూకా పంచాయత్, బ్లాక్ పంచాయత్, జన పంచాయత్, పంచాయతీ సమితి, ఆంచలిక పరిషత్, జన పరిషత్, క్షేత్ర పంచాయత్, ఇలా అనేక పేర్లు ఉన్నాయి. వీటికి మండల పరిషత్, మాధ్యమిక వ్యవస్థ. మామూలుగా గ్రామ పంచాయతీ అన్ని చోట్ల గ్రామ పంచాయతీ. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ, మాధ్యమిక వ్యవస్థ, జిల్లా పరిషత్ మూడింటి కూడా ప్రత్యక్ష పద్ధతిపై ఎన్నికలు జరిగింది. ఎవరు? మధ్యప్రదేశ్. ప్రత్యక్ష పద్ధతిపై ఎన్నికలు జరపటం 73వ రాజ్యాంగ మౌలిక సవరణ యొక్క మౌలిక స్వరూపానికి విరుద్ధమా లేక అనుకూలమేనా? విరుద్ధమా? మౌలిక స్వరూపం అంటే ఏంటి? మౌలిక స్వరూపం అంటే ఎన్నికలు జరపడం. ప్రత్యక్షమా పరోక్షమా మౌలిక స్వరూపం కాదని. మౌలిక స్వరూపం అంటే ఎన్నికలు జరపడం. అదే నేను మధ్యప్రదేశ్లో ఇప్పటి నుంచి స్థానిక స్వపరిపాలన సంస్థలకు ఎన్నికలు జరపరు, ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ ఆఫీసర్ల చేత పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఇప్పటి నుంచి మధ్యప్రదేశ్లో కూడా మొత్తం పరిపాలన స్పెషల్ ఆఫీసర్లే చేస్తారు, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాల్సిన అవసరం లేదు అని చట్టం చేస్తే అది మౌలిక స్వరూపానికి విరుద్ధం. లేదు, స్థానిక స్వపరిపాలన సంస్థల యొక్క ప్రతినిధులను కూడా మార్కెట్ కమిటీ చైర్మన్లు నియమించినట్టుగానే, వివిధ కార్పొరేషన్ల చైర్మన్ నియమించినట్టుగానే ఇప్పటి నుంచి జిల్లా పరిషత్ చైర్మన్, మండల పరిషత్ చైర్మన్, గ్రామ పంచాయతీ యొక్క అధ్యక్షులు, సర్పంచులను కూడా రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తుంది. ఏంటిదే ప్రతినిధులు ఎలా అధికారంలోకి వస్తున్నారు? ఎన్నిక, ఎన్నిక మాత్రం ఏ ఎన్నిక అంటే ప్రత్యక్ష ఎన్నిక కావచ్చు, పరోక్ష ఎన్నిక. ఇది మౌలిక స్వరూపానికి విరుద్ధం కాని అంశం, విరుద్ధమైన అంశం కాదు, విరుద్ధం కాని అంశం. అందుకని ఆ రాష్ట్రంలో ప్రత్యక్ష ఎన్నిక నిర్వహిస్తే ఇది తప్పని ఎవరు చెప్పలేదు, నిర్వహించుకోవచ్చు అని చెప్పారు. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా స్థానిక స్వపరిపాలన సంస్థలకు, మున్సిపాలిటీలకు వీరన్నింటికి కూడా ప్రత్యక్ష ఎన్నికలు జరపాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎంతో కాలం నుంచి డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న కాలంలో మున్సిపాలిటీలకు ఎన్నికలు ఏ పద్ధతిపై జరిగినవి? ప్రత్యక్ష పద్ధతిపై. పరోక్ష పద్ధతిపై మన జరిగిన ఎన్నికలే పరోక్ష పద్ధతి. అంతకుముందు చైర్మన్లు అంతా ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన వాళ్ళు. అంటే చట్టం చేసే అధికారం ఎవరి చేతుల్లో ఉంటుంది? రాష్ట్ర శాసనసభ చేతుల్లోనే ఉంటుంది. దేనికి విరుద్ధం కాకుండా సవరణకు విరుద్ధం. నేను చెప్పాను విరుద్ధం అంటే అధికారులని వీళ్ళే పరిపాలన చేస్తారు లేకపోతే మేము నియమిస్తాము అది కాదు. ప్రజల ద్వారా అయితే డైరెక్ట్ గాను లేక ఇండైరెక్ట్ గాను ఎన్నుకునే పద్ధతి ఉన్నప్పుడు అది మౌలిక స్వరూపానికి విరుద్ధమైనట్టు కాదు. సరే, 243 ఎన్లో పాత శాసనాలని చెప్పినా, పాత శాసనాలు అంటే ఈ చట్టం అమల్లోకి వచ్చిన 1 సంవత్సర కాలం పాటు పాత శాసనాలు అమలు చేయవచ్చునని చెప్పాము. రెండో అంశం ఏంటంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టం యొక్క మౌలిక స్వరూపానికి విరుద్ధం కాని రీతిలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు చేసి అమలు పరచుకోవచ్చును. రైట్, లాస్ట్ వన్ ఏంటివి? ట్రిబ్యునల్స్. ట్రిబ్యునల్స్ దేనికోసం? పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన ఎన్నికల వివాదాలు ఏమైనా వస్తే వాటిని విచారించడం కోసం ప్రత్యేక ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలి. ఈ ప్రత్యేకమైన ట్రిబ్యునల్స్ దగ్గర మీరు ఐడియా ఉంచుకోవాల్సింది ఏంటంటే, నేను కొంచెం విశ్లేషణాత్మకంగా చెప్తాను, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇవి ఇంత ముందు చెప్పినా మళ్ళీ కూడా మీకు గుర్తు చేస్తాను. భారతదేశంలో ఎన్నుకోబడే ప్రతినిధులు అంటే ప్రజలచే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నుకోబడే ప్రతినిధులు, రాజ్యాంగబద్ధమైన ప్రతినిధులు ఎవరెవరు ఉంటారు చెప్పండి? భారతదేశంలో ఎన్నుకోబడే ప్రతినిధులు ఎవరెవరు ఉంటారు?
శాసన సభ చెప్పేటప్పుడు మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతుందా లేకపోతే ఇంటర్మీడియట్ చెప్పేటప్పుడు ఒక క్లారిటీ, భారత రాష్ట్రపతి, తర్వాత ఉపరాష్ట్రపతి, తర్వాత రాజ్యసభ, తర్వాత లోక్సభ, తర్వాత విధాన పరిషత్, తర్వాత విధానసభ, జిల్లా పరిషత్ ఉన్నాయి. ఇవన్నీ తీసేసారు ఉన్నాయి కదా, అవి అంటే చెప్పాలి. లేదు మీరు ఏం సార్ పైన చెప్తే మీకు ఎన్ని నుంచి చెప్తాను, గ్రామ పంచాయతీ సర్పంచ్, గ్రామ వార్డు సభ్యుడు, అవునా? వీటన్నిటికీ ఎన్నికలు జరుగుతా, ప్రజలు ఎన్నుకునే ప్రతినిధులు ఎన్నుకుంటారు. ఈ ఎన్నికలకు అంటే వీళ్ళని ఎన్నుకునేటప్పుడు ఎన్నికలకు సంబంధించిన వివాదాలు వచ్చినాయి అనుకోండి, ఈ వివాదాలు ఎవరు పరిష్కరించాలి? ఎవరు పరిష్కరించాలి? న్యాయస్థానాలే పరిష్కరించాలి. ఏం గట్టిగా చెప్పలేరా ఏంటి? ఎవరు పరిష్కరించాలి? న్యాయస్థానం. మీరు పరిష్కరించాలని ప్రయత్నం చేస్తున్నారండి. ఎవరు పరిష్కరిస్తారు? న్యాయస్థానం. అయితే ఎందుకు నేను ఆ ప్రశ్న ఇంత గట్టిగా అడుగుతున్నానంటే, ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి, భారత రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన వివాదాలు ఎవరు పరిష్కరిస్తారు? ఆ న్యాయస్థానం నా తెలివికి అడుగుతుంది. ఏ కోర్టు పరిష్కరిస్తుంది? సుప్రీం కోర్టు. రాజ్యసభ, లోక్సభ, రాజ్యసభ లోక్సభకు సంబంధించిన ఎన్నిక వివాదాలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలు, మరి రాజ్యసభ లోక్సభ ఎన్నికలు సుప్రీం కోర్టు. అప్పుడప్పుడు కొంచెం ఇందిరాగాంధీ ఎన్నికను ఎవరు కొట్టేసిన అలహాబాద్ హైకోర్టు, హైకోర్టు సుప్రీం కోర్టు అదే కదా అడిగింది. రాజ్యసభ, లోక్సభ, విధాన పరిషత్, విధానసభ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీలు మొత్తం ఈ ఎన్నిక వివాదాన్ని ఎవరు పరిష్కరిస్తారు? ఎవరు? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీం కోర్టు, రాజ్యసభ, లోక్సభ, విధాన పరిషత్, విధానసభ, హైకోర్టు. తర్వాత హైకోర్టు తర్వాత కింది స్థానంలో ఉండేటటువంటి న్యాయస్థానం ఏంటి? జిల్లా సెషన్ కోర్టు. మున్సిపాలిటీ ఎన్నికలు కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ, మళ్ళీ కూడా చెప్తాను, మున్సిపాలిటీ ఎన్నికలు కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ వీటికి సంబంధించి ఏమైనా వివాదాలు వచ్చినప్పుడు జిల్లా సెషన్ కోర్టు విచారించి పరిష్కరిస్తుంది. మున్సిపల్ పట్టణ నగరపాలక ప్రాంతాల ఎన్నికలకు సంబంధించిన అంశాలు ఎవరు విచారిస్తారు? జిల్లా సెషన్ కోర్టు. గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఇవి ఏ సంస్థలండి? స్థానిక సంస్థలు నాకు తెలియదు. పంచాయతీరాజ్ సంస్థలు, గ్రామీణ పాలక సంస్థలు అంటారు వీటిని. అవి పట్టణ నగరపాలక సంస్థ. ఇవి పంచాయతీరాజ్ సంస్థలు అంటే గ్రామీణ పరిపాలక సంస్థలుగా పేరు, రెండు కలిసితేనే స్థానిక సంస్థలు. ఓకేనా? వీటికి సంబంధించిన ఎన్నిక వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు? ఎవరు పరిష్కరిస్తారు? మున్సిప్ మెజిస్ట్రేట్ కోర్టు పరిష్కరిస్తుంది. మున్సిప్ మెజిస్ట్రేట్ కోర్టు వేటినండి? గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఏ సంస్థలు అంటారు వీటిని? పంచాయతీరాజ్ అంటే గ్రామీణ పాలక సంస్థలు. ఈ ఎన్నికలకు సంబంధించిన వివాదాలు ఎవరు పరిష్కరిస్తారు? ఎవరు? మున్సిప్ మెజిస్ట్రేట్ కోర్టు. పట్టణ నగరపాలక సంస్థల ఎన్నికల వివాదాలని, ఎమ్మెల్యే ఎంపీల ఎన్నికల వివాదాలని, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఈ గుర్తుంది కదా మరి చెప్పాలా? ఓకే. అయితే వాస్తవానికి స్థానిక స్వపరిపాలన సంస్థలు ఏ జాబితాలో ఉన్నాయి? ఏ జాబితాలో ఉన్నాయి? రాష్ట్ర జాబితాలో ఉన్నప్పుడు వాటిపైన చట్టాలు చేసే అధికారం కూడా ఎవరికి ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత కూడా ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వం. కాకుండా నిర్వహించేది మాత్రం ఎవరు? ఎవరు? ఎన్నికల కమిషన్. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అంటే స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన ఏమైనా వివాదాలు వస్తే ఎవరు పరిష్కరించాలని చెప్పి 73 సవరణ చెప్తుంది? ఎవరు? ట్రిబ్యునల్స్. ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఎక్కడ చెప్పండి? రాష్ట్ర ప్రభుత్వం.
ఎవిడెన్స్. కానీ ఇప్పుడు మనం చెప్పిన అంశాలలో పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల వివాదాలు ఏ కోర్టు పరిష్కరిస్తుంది? పట్టణ నగరపాలక సంస్థల ఎన్నికల్ని కానీ ఏమి ఏర్పాటు చేయాలని చెప్తుంది రాజ్యాంగం? ట్రిబ్యునల్స్ కానీ ఏమి పరిష్కరిస్తున్నామే? జిల్లా కోర్టు, మున్సిపల్ కోర్టు. మరి రాజ్యాంగం అలా చెప్తే ఇవి ఎలా పరిష్కరిస్తున్నామే అంటే ట్రిబ్యునల్స్ ఏర్పాటు